అందరికీ నమస్కారం అండి। ఈ వీడియోలో మనం గౌట్ గురించి తెలుసుకుందాము। గౌట్ అనేది ఒక ఫామ్ ఆఫ్ ఆర్థరైటిస్ అండి। 90% పాపులేషన్లో బొటనవేలు దగ్గర ఉన్న జాయింట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి। మిగిలిన 10% నీస్ దగ్గర అంటే మోకాల దగ్గర, యాంకిల్ దగ్గర ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది। ఈ గౌట్ బారిన పడిన వారిలో నొప్పి అనేది సడన్గా ఉంటుందండి, మిడ్ నైట్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది। అలాగే సివియర్గా పెయిన్ ఉండడం, వాపు రావడం, ఆ ప్రదేశం అనేది ఎర్రబడిపోవడం, హీట్గా ఉండడం, ఇలాంటి లక్షణాలు అనేవి చూస్తూ ఉంటాము। ఈ గౌట్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి। మెయిన్గా హైపర్ యూరిసేమియా అంటే రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నట్లయితే, అంటే సుమారు 9 mg/dL కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఈ యూరిక్ యాసిడ్ అనేది మోనోసోడియం యూరేట్ క్రిస్టల్స్గా మారుతూ ఉంటుందండి। ఈ క్రిస్టల్స్ అనేవి జాయింట్స్ దగ్గర డిపాజిట్ అయ్యి గౌట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి। అన్ని కండిషన్స్లో అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వారిలో అందరిలో గౌట్ రాదండి, కొందరిలో మాత్రం ఈ హైపర్ యూరిసేమియా అనేది గౌట్ లాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి। ఈ గౌట్ సమస్య ఎవరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? మగవారిలో, అలాగే ఎవరైతే బరువు ఎక్కువగా ఉంటారో ఒబీస్ పర్సన్స్లో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, అధిక రక్తపోటు, షుగర్, అలాగే ఎవరైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో వీరిలో గౌట్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి। అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలో, ప్యూరిన్ రిచ్ ఫుడ్స్ అంటే సీ ఫుడ్ ఎక్కువగా తినేవారిలో, అలాగే షుగర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకునే వారిలో గౌట్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి। ఈ గౌట్ని చూసే డాక్టర్ని రుమటాలజిస్ట్ అంటాము। ఈ గౌట్కి ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేస్తారు? మెయిన్గా ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఎవరికైతే స్వెల్లింగ్ ఉంటుందో వారిని క్లినికల్గా ఎగ్జామినేషన్ చేయడం, అలాగే కొన్ని నిర్ధారణ పరీక్షలు జాయింట్ ఫ్లూయిడ్ టెస్ట్ అంటామండి। ఈ జాయింట్ ఫ్లూయిడ్ టెస్ట్లో కొద్దిగా మనకి ఎక్కడైతే వాపు ఉందో ఆ వాపులో నుంచి కొద్దిగా ఫ్లూయిడ్ అనేది యాస్పిరేట్ చేసి మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేస్తారు। అలాగే కొన్ని ఎక్స్రేస్ కానివ్వండి, బ్లడ్ టెస్ట్ ద్వారా, అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా, అలాగే రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ బట్టి కూడా గౌట్ని నిర్ధారణ చేస్తూ ఉంటారండి। ఇప్పుడు మనం గౌట్ యొక్క చికిత్స విధానం ఏంటో తెలుసుకుందాము। ఈ గౌట్ సమస్యతో బాధపడే వారిలో NSAIDs, ఐబుప్రోఫెన్, నాప్రాక్సిన్ అలాంటివి ఇస్తూ ఉంటారండి। అలాగే కోల్చిసిన్, స్టీరాయిడల్ మెడిసిన్స్, ప్రెడ్నిసోన్ అనేది డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు। ఇంకొందరిలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎవరిలో ఎక్కువగా ఉన్నాయో వారికి యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ని బ్లాక్ చేసే కొన్ని మెడిసిన్స్ అలోప్యూరినాల్, ఫెబుక్సోస్టాట్ అనే మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు। ఇంకొందరిలో యూరిక్ యాసిడ్ తొందరగా నిర్మూలించడానికి కొన్ని మెడిసిన్స్ ప్రోబెనిసిడ్ అనే మెడిసిన్స్ అనేవి డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారండి। ఈ గౌట్ రాకుండా ఉండాలంటే ఎటువంటి నివారణ చర్యలు పాటించాలి? మెయిన్గా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది చేయాలండి। ఎవరైతే బరువు ఎక్కువగా ఉన్నారో వారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి। అలాగే ప్యూరిన్ రిచ్ ఫుడ్స్, సీ ఫుడ్స్ అనేది కొద్దిగా తగ్గించాలి, షుగర్ ఇంటేక్ కూడా తగ్గించాలండి। ఇది అండి కంప్లీట్గా గౌట్ గురించి ఇన్ఫర్మేషన్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।